Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ హైకోర్టు జడ్జి బట్టు దేవానంద బదిలీ. ఏపీ తెలంగాణకు చెందిన ఇతర న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి బట్టు దేవానంద్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జునను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ఏడాది నవంబర్లో ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. న్యాయమూర్తి దేవానంద్ బదిలీ ప్రతిపాదన పైన అప్పట్లో న్యాయవాదులు నిరసన తెలిపారు. ఇప్పుడు అధికారికంగా కేంద్ర న్యాయశాఖ గెజెట్ జారీ చేసింది. గత ఏడాది నవంబర్లో తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న 5 జడ్జీలను బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. అదే లిస్టు లో ఉన్న జస్టిస్ డి రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అవగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కందిగంట లలితను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ నాగార్జున మద్రాసు హైకోర్టుకు బదిలీ కాగా జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ నుంచి దేవానంద్ తో పాటు రమేష్ బదిలీకి సంబంధించి న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని నాటి నిరసనలో భాగంగా వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల బదిలీలపై లాయర్లు నిరసన కార్యక్రమాలు చేశారు. ఉత్తరాది దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని లాయర్లు నాడు విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు నాటి కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్రం ఈరోజు ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తి బట్టు దేవానంద్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జునను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేసింది. అలాగే మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జ్యుడిషియల్ అధికారి పి వడమాలయని నియమించింది.